ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంనా అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:8 దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు మనతో చేస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను ఆయన విస్తరింప చేయగలడు అని వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు విస్తారమైన కృపను మన ఎడల చూపగలడాయన. అయితే మనం ఏం చేయాలి అనంటే, దేవుని ఎడల మనము భయభక్తులు నిలపాలి. అంతేకాదు, మరొక చోటు ఉంటుంది, దేవుడు గర్విష్ఠులను అణచివేసి దీనులకు కృప అనుగ్రహిస్తాడని. దేవుని బిడ్డలారా, దేవుని కృప మనం పొందుకోవాలి అనంటే, ఆ కృప మన జీవితాల్లో విస్తరించాలి అనంటే, మనము గర్విష్ఠులు కాక దీన హృదయము కలిగి మనం ఉండాలి. ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో దేవుడు తన కృపను వారి పట్ల విస్తరింపజేస్తాడు. గర్వాంధులకు ఆయన కృపను ఆయన దూరం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి మనము ఎదుగుతున్నాం. అయితే మనందరికీ కూడా దేవుని యొక్క కృప ఎంతో అవసరం. ఎందుకంటే అదే వాక్యంలో పైభాగంలో రాయబడి ఉంటుంది, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. దేవుని బిడ్డలారా, దేవుని కృప మనలో విస్తరిస్తే, దేవుని కృప మన మీద విస్తారంగా నిలబడినట్లయితే, అన్నిటి యందు ఎల్లప్పుడూ మనకు సర్వ సమృద్ధి కలిగి ఉంటాం. మనం అన్నిట్లో కూడా సమృద్ధి కలిగి జీవించాలని ఆశపడతాం. ప్రియ దేవుని బిడ్డ, అన్నిటిలో కూడా ఏదో ఒక్క విషయము, ఏదో ఒక్క పరిస్థితిలో మాత్రమే సమృద్ధి కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, అన్ని విషయాల్లో మీరు సమృద్ధిగా జీవించాలి అనంటే నా కృప మీకు అవసరం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనిస్తే, మరి సౌలు, దావీదు ఇద్దరు రాజులు మనకు కనబడతా ఉన్నారు. సౌలు ఎంతో విధేయత చూపించినటువంటి రాజే. మరి ఆయన ఆది కాలములో దేవుని యందు అభిషేకింపబడినప్పుడు తన యొక్క ఆరంభ దినాలలో ఎంతో వినయ భయభక్తులు కలిగి జీవించాడు. దేవుడు ఏది చెప్తే దానికి లోబడి జీవించాడు. అయితే కొద్ది దినాల తరువాత ఒక గర్వాంధమైనటువంటి హృదయము ఆయనలో ఏర్పడింది. దేవుని మాటకు అవిధేయత చూపించాడు. దైవ సేవకుని పట్ల అవిధేయత చూపించాడు. గర్విష్ఠుడిగా మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని కృప సౌలును విడిచిపోయింది. అదే దావీదు దగ్గరికి మనం వస్తే, దావీదు వినయ భయభక్తులు కలిగిన వ్యక్తి. నిజంగా ఎటువంటి గర్వ స్వభావము ఆయనలో మనం చూడలేం. నిజంగా ఎప్పుడైతే దేవుని వాక్కు ఆయనను దర్శిస్తుందో, ఎప్పుడైతే తన తప్పు దేవుడు అతనికి ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తాడు, ఏమాత్రం కూడా నేను రాజును, ఒక ప్రవక్త ఏంటి వచ్చి నన్ను గద్దిస్తున్నాడు అని ఏమాత్రం కూడా ఒక గర్విష్ఠిగా గర్వాంధుడుగా ఆయన ప్రవర్తించలేదు. కానీ తగ్గింపుతో, దీన మనస్సుతో తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాప పడ్డాడు. దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు విషయంలో దేవుని కృప విస్తరించింది. నిజంగా దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని. ప్రియ దేవుని బిడ్డ, నిజమే. నిజంగా దేవుని కృప విస్తరిస్తే మన గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. అదే దేవుని వాక్యంలో ఈరోజు దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. అన్నిటిలో సర్వ సమృద్ధి, కేవలం సమృద్ధి అనలేదు ఆయన, సర్వ సమృద్ధి అంటున్నాడు. అంటే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా అన్నిటి విషయంలో దేవుడు మనకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఎప్పుడంటే మనం గర్విష్ఠులుగా కాక దావీదు వలె దీన మనస్సు, విధేయతతో కూడిన మనస్సు, ఏది చెప్తే దేవుని సన్నిధిలో లోబడే మనస్సు మనం కలిగి ఉంటే దైవ కృప మన జీవితంలో విస్తరిస్తుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు 2వదిగా కృప మన జీవితంలో విస్తరించాలి అనంటే కృపాసనం దగ్గరికి మనం రావాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది, ధైర్యముగా కృపాసనం యొద్దకు వచ్చి కృప కొరకు మనం కనిపెట్టాలని. దేవుని బిడ్డలారా, నిజంగా కృపాసనం అంటే దేవుని సన్నిధి. ఎవరైతే దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థిస్తారో వారి పట్ల
ద్వారా దేవుని కృప విస్తరిస్తుంది. అందుకనే దేవుని సన్నిధానానికి వచ్చి ఉదయకాలమే దేవుని సన్నిధిలో ప్రభా నీ కృప నాకు కావాలయ్యా అని మనం అడిగితే తప్పక దేవుని కృప మన జీవితంలో విస్తరిస్తుంది. దావీదు మహారాజు వేకువ జామునే నీ కృప కొరకు నేను కనిపెడుతున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా ఉదయకాలముననే ఆయన సన్నిధానానికి వచ్చి ధైర్యముగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృపను నా జీవితంలో విస్తరింపచేయ్యా అని అడిగితే దేవుని బిడ్డలారా దేవుడు తన కృపను నిశ్చయముగా మన జీవితాల్లో విస్తరింపజేస్తాడు. ఎప్పుడైతే దేవుని కృప మన జీవితంలో విస్తరిస్తుందో అన్ని విషయాల్లో మనకు సమృద్ధి కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కొరతలో ఉన్నావేమో, ఈరోజు కొన్ని విషయాల్లో సమృద్ధిని అనుభవిస్తున్నావు, మరికొన్ని విషయాల్లో సమృద్ధి లేక జీవిస్తున్నావు, మరికొన్ని విషయాల్లో లేమిని అనుభవిస్తున్నావు, దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో అన్ని విషయాల్లో ఆయన సమృద్ధిని ఇవ్వాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన కృపను నీ జీవితంలో విస్తరింప చేయగలడు అని వాగ్దానం చేస్తున్నాడు. నీవు నమ్మినట్లయితే గర్వాంధమైనటువంటి హృదయం తొలగించుకొని దావీదు వలె విరిగి నలిగినటువంటి హృదయం దీన మనస్సుని కలిగి ఉంటే తప్పక కృప విస్తరిస్తుంది. అంతేకాదు దేవుని సన్నిధిలో ఉదయముననే లేచి ఆయన సన్నిధిలో కృప కొరకు నువ్వు కనిపెట్టగలిగితే నీ జీవితంలో విస్తారమైన కృప దేవుడు అనుగ్రహించి సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహించబోతున్నాడు. నమ్మినట్లయితే మనమందరం కూడా కృపావసరం దగ్గరికి వద్దాం. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రభా నీ కృపను నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా వ్యాపార జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా ఉద్యోగ జీవితంలో నీ కృప కావాలయ్యా అని అడుగుదాం. తప్పక ఆయన కృపను నీకు అనుగ్రహించబోతున్నాడు. విస్తారమైన కృప దేవుడు నీ జీవితంలో ఇచ్చి సర్వ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని కలిగించబోతున్నాడు. అందరం కూడా కృపాసనం దగ్గరికి వచ్చి ధైర్యంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంన కృపాసనం దగ్గరికి వచ్చి ధైర్యంగా మేము ప్రార్థిస్తున్నామయ్యా, ఎందుకంటే మీరు మా జీవితంలో కృపను విస్తరింపచేయగలరు కాబట్టి. అయ్యా, కృప కొరకు మేము వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో విస్తారమైన కృపనివ్వండి అయ్యా. అయ్యా, గర్వాంధమైనటువంటి హృదయం తొలగించి దీన మనస్సు దయచేసి అయ్యా మీ సన్నిధిలో మీ కృపాసనంని యొద్ద మేము ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాం. కృప కొరకు మీ కృపనిచ్చి మీరు నాయన సర్వ సమృద్ధిలోనికి ప్రతి ఒక్కొక్కరిని నడిపించమని కోరుతూ యేసు నామాన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అలసిపోయిన వేళలో అధైర్యమే ఎదురైన వేళలో ఆశలే ఆవిరైన వేళలో ఆపదలెన్ వేళలో అధైర్యమే ఎదురైన వేళలో ఆశలే ఆవిరైన వేళలో ఆపదలెన్నో ఆవరించిన అందరూ నన్ను విడచిన తైలముతో అక్షయ పాత్రవై నా తోడు నిలిచావయ్యా. ఆనంద తైలముతో అక్షయ పాత్రవై నా తోడు నిలిచావయ్యా. నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఆగే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఆగే వరకు నీవే నాలాపన. ఏసయ్యా నీకే నారాధన, నీవే నాలాపన.
జీవితానికి అద్దమేలేదయ్యా నీవు నా వెంట లేనిచో యేసయ్యా నా జీవితానికి అద్దమేలేదయ్యా ధరణి యందునా పరమందునా ధరణి యందునా పరమందునా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగే వరకు